Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ వర్ధంతి సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఏ రోజైతే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలిస్తారో ఆ రోజే ఆయనకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఈరోజు దేశవ్యాప్తంగా మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యానికి అనుకూలంగా మరి అందరూ చేయకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా పరిపాలిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు క్యాబినెట్లో మీరు చూస్తే దాదాపుగా 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మీరు చూస్తే నామినేటెడ్ పోస్టులు కానీ నామినేటెడ్ వర్కులు కానీ ఆఖరికి సచివాలయంలో పోస్టులు కానివ్వండి, అలాగే చూస్తే వాలంటీర్స్లో కానివ్వండి, అన్నిట్లో కూడా మరి 50% వాళ్ళకి రిజర్వేషన్ని కల్పించి ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమాజ స్థాపన పేదరిక నిర్మూలన అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం చూస్తుంటే అంబేద్కర్ గారు బ్రతికుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలకు మనం ముందుకు వెళ్తున్న సమయంలో మరి దిశ సంఘటన కూడా మనం దేశవ్యాప్తంగా ఎలా సంచలనం క్రియేట్ చేసిందో మనం చూసాం. ఆడపిల్లలకి రక్షణ లేకుండా ఒక చదువుకున్న అమ్మాయికి కూడా ఈరోజు ఎలాంటి దుర్గతి పట్టిందో మనం చూస్తున్నాం. సో ఈరోజు సంఘటన జరిగిన ప్లేస్కి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసము మరి ఆ నిందితుల్ని తీసుకువెళ్ళినప్పుడు వారు అక్కడ వాళ్ళు చేసిన కిరాతకం వారి వల్లే మరి జీర్ణించుకోలేక పారిపోయారనుకుంటాను. ఆ సమయంలో ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని పట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఎన్కౌంటర్ చేశారని పొద్దున వార్త విన్నాం. సో రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ గారు మరి ఈరోజు చూస్తుండగా ఇలాంటి కిరాతకుల్ని మరి ఈరోజు చనిపోవటం అనేది దేశవ్యాప్తంగా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఆడదాన్ని ఒక వస్తువుగా చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. కానీ ఈరోజు మరి నమోదయ్యే కేసులే కొన్ని అయితే నమోదు కానివి ఎన్నో ఉన్నాయి. అలాంటి నేరస్తులకి ఒక భయం ఉండాలి. ఆడపిల్లని చూసినా తాకినా